హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా. తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం ప్రతిరోజు నోటిఫికేషన్ అడ్డా ఛానల్లో వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇప్పటివరకు నోటిఫికేషన్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరు, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం ఒక మంచి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం తెలుసుకోబోతున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 3508 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించి 29 సంవత్సరాల లోపు ఉండి 10th క్లాస్ పాస్ అయిన వారు అప్లై చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో 2 రకాల ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందండి. ఇందులో టోటల్గా అయితే 5395 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఐటీఐకి సంబంధించి 3508 ఖాళీలు, నాన్ ఐటీఐకి సంబంధించి 1887 ఖాళీలు ఉన్నాయి. ఈ ట్రేడ్లో వచ్చేసి ట్రేడ్ల వారిగా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెషినిస్టు, ఫిట్టరు, టర్నరు, వెల్డరు, పెయింటరు, కార్పెంటరు, ఎలక్ట్రీషియను, మేషను, ఎలక్ట్రోప్లేటరు, మెకానికు, బాయిలర్ అటెండరు, అటెండెంట్ ఆపరేటర్, కెమికల్ ప్లాంట్ తదితర ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు సంబంధించి విద్యార్థులు ఈ విధంగా ఉండాలి. నాన్ ఐటీఐ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు 50% మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. ఐటీఐ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు 50% మార్కులతో 10వ తరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వయసు 2023 మార్చి 28 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు అయితే 3 ఏళ్ళు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది. స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెలకు నాన్ ఐటీఐ అభ్యర్థులకైతే 6000, ఐటీఐ వాళ్ళకైతే 7000 రూపాయల స్టైఫండ్ ఇస్తుంది. ఎంపిక ప్రక్రియ వచ్చేసి అకాడమిక్ మెరిటు, డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఎవరైతే వీటికి అప్లై చేసుకుంటున్నారో వారు 200 రూపాయలు ఎగ్జామ్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మరియు మహిళలు, ట్రాన్స్జెండర్లకు అయితే 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 28 మార్చి. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అనేది భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో నాగపూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీలో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ దీనికి అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కనుక అన్ని రాష్ట్రాల్లో కూడా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేసుకోండి. దీనిపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపంలో తెలియగలరు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నోటిఫికేషన్ అడ్డా.